हाय फ्रेंड्स एला उन्नारु ई रोज मनम 6th क्लास ओल्ड टेक्स्ट बुक संबंधी 1 నుంచి 6 లెసన్లు సో రోమన్ 1 కింద ఉండేటువంటి 6 లెసన్లకు సంబంధించి 3 టెస్ట్లు కండక్ట్ చేసుకుందామని గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది. సో 2 టెస్ట్లు అయిపోయినాయి. సో ఈ భాగం కింద లాస్ట్ టెస్ట్ ఈ రోజు మనం టెస్ట్ 3 కింద 50 బిట్లతోటి కండక్ట్ చేసుకోబోతున్నాం. సో ఈ కండక్ట్ చేసుకోబోయే ముందుగా మన ఛానల్ని మన వీడియోస్ని ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి లైక్ బటన్ని కూడా ప్రెస్ చేయండి ఎగ్జామ్ రాయబోయే వాళ్ళందరూ కూడా. సో నెక్స్ట్ మన ఫ్రెండ్స్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, షేర్ చేయండి. మీ వాట్సాప్లో కూడా స్టేటస్ కింద ఒకసారి లింక్ను దయచేసి పెడితే చాలామంది చూసుకున్న వాళ్ళు అవసరమైన వాళ్ళందరూ కూడా లైక్ చేసుకొని వాళ్ళు ఎగ్జామ్ని కండక్ట్ చేసుకుంటారు. సో ఈ యొక్క మనవి అన్నమాట. సో దయచేసి అలా చేయండి, మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఎగ్జామ్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. పెనమకూరు గ్రామస్తులు మెట్ట భూములలో పండించే పంట కానిది. 1 పసుపు, 2 కంద, 3 అరటి, 4 వరి. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ వరి పంట కానిది అనమాట. మెట్ట భూముల్లో పండించే పంట కానిది వరి. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సెకండ్ క్వశ్చన్, పెనమకూరు రైతులు డాష్ నేలలో వరిని పండిస్తారు. 1 మెట్ట భూముల్లో, 2 నదీ సమీప భూముల్లో, 3 పల్లపు భూముల్లో, 4 పైవన్నీ భూముల్లో. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ నదీ సమీప భూములు. నదీ సమీప భూములు సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నదీ సమీప భూముల్లో వరిని పండిస్తారు పెనమకూరు రైతులు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి. థర్డ్ క్వశ్చన్, పెనమకూరు గ్రామంలోని మొత్తం కుటుంబాల సంఖ్య. ఫస్ట్ ఆప్షన్ 200, సెకండ్ ఆప్షన్ 500, థర్డ్ ఆప్షన్ 750, ఫోర్త్ ఆప్షన్ 1000. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో మీ ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 750, థర్డ్ వన్ రైట్ ఆన్సర్. మొత్తం కుటుంబాల సంఖ్య 750. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి. ఫోర్త్ క్వశ్చన్, ఆర్ఎంపి అనగా రీజనల్ మెడికల్ ప్రాక్టీషనర్. రెండో ఆప్షన్ రీసెంట్ మెడికల్ ప్రాక్టీషనర్, 3 ఆప్షన్ రెగ్యులర్ మెడికల్ ప్రాక్టీషనర్, 4 ఆప్షన్ రివర్స్ మెడికల్ ప్రాక్టీషనర్. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో ఆప్షన్ కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ రీజనల్ మెడికల్ ప్రాక్టీషనర్. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫిఫ్త్ క్వశ్చన్, బందరు కాలువకు రెండు వైపులా ఈ కుటుంబాల వారు నివసిస్తున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ కట్టెలు కొట్టేవారు, సెకండ్ ఆప్షన్ బట్టలు కుట్టేవారు, థర్డ్ ఆప్షన్ చెక్క పని చేసేవారు, ఫోర్త్ ఆప్షన్ బుట్టలు అల్లేవారు. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ బుట్టలు అల్లేవారు. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్.
బందరు కాలువకు ఇరువైపులా బుట్టలల్లేటువంటి కుటుంబాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి, సిక్స్త్ క్వశ్చన్. పెనమకూరు వాసులు పండించే వరి రకాలు, ఒకటి ఎంటియు 2716, రెండో ఆప్షన్ స్వర్ణ, మూడో ఆప్షన్ బీపీటీ, నాలుగో ఆప్షన్ పైవన్నీ రకాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, పైవన్నీ అన్ని రకాల ఈ మూడు రకాల వరి రకాలని పెనమకూరు వాసులు పండిస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, సెవెంత్ క్వశ్చన్. క్రింది వానిలో పీఠభూములకు సంబంధించి సరికాని అంశము, ఒకటి ప్రజలు నివాసాలు కొన్ని చోట్ల మాత్రమే సాధ్యమవుతాయి, రెండో ఆప్షన్ ఇవి రాళ్లతో కూడిన నేలపొరలు, మూడో ఆప్షన్ వీటిలో చిన్న చిన్న కొండలు ఉంటాయి, నాలుగో ఆప్షన్ వీటిలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ పీఠభూములకు సరికాని అంశము ఫోర్త్ వన్, వీటిలో వర్షపాతము ఎక్కువగా ఉంటుంది అనేది సరికానటువంటి అంశము. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఎయిత్ క్వశ్చన్. సలకం చెరువుకు సంబంధించి సరైన అంశము, ఒకటి ఇక్కడ మట్టి ఎర్ర రంగులో ఉంటుంది, రెండో ఆప్షన్ ఈ నేలలో చాలా తక్కువ సారవంతమైనవి, థర్డ్ ఆప్షన్ ఎర్రమట్టి 2 లేదా 3 అడుగుల లోతు వరకు మాత్రమే ఉంటుంది, నాలుగు పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, పైవన్నీ సరైనటువంటి అంశాలే, సలకం చెరువుకు సంబంధించినటువంటి అంశాలే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్. సలకం చెరువు అనంతపురం జిల్లా నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఫస్ట్ 20 కిలోమీటర్లు, సెకండ్ ఆప్షన్ 30 కిలోమీటర్లు, థర్డ్ ఆప్షన్ 40 కిలోమీటర్లు, ఫోర్త్ ఆప్షన్ 50 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ని అయితే కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 30 కిలోమీటర్లు. సలకం చెరువు అనంతపురం జిల్లా నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. సెకండ్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 10వ క్వశ్చన్. సలకం చెరువులో నీరు -అడుగుల లోతు ఉంటుంది, సలకం చెరువులో నీరు -అడుగుల లోతులో ఉంటుంది. ఒకటో ఆప్షన్ 150 అడుగులు, రెండో ఆప్షన్ 200 అడుగులు, మూడో ఆప్షన్ 250 అడుగులు, నాలుగో ఆప్షన్ 350 అడుగులు. రైట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 250 అడుగుల లోతు ఉంటుంది, నీరు 250 అడుగుల లోతు ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, 11th క్వశ్చన్. సలకం చెరువు గ్రామంలో కుటుంబాల సంఖ్య దాదాపుగా 300, రెండో ఆప్షన్ 500, మూడో ఆప్షన్ 100, నాలుగో ఆప్షన్ 800. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 300, దాదాపుగా 300 కుటుంబాల సలకం చెరువులో
ఉంటారు, సలకం చెరువు గ్రామంలో ఉంటారు, న్యూస్ ఇస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్, సలకం చెరువు రైతులు ఏ కాలంలో ఒకే ఒక పంటలు పండిస్తారు? ఫస్ట్ ఆప్షన్ రబీ, సెకండ్ ఆప్షన్ ఖరీఫ్, థర్డ్ ఆప్షన్ వేసవికాలం, ఫోర్త్ ఆప్షన్ ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే మర్చిపోవద్దు. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ రబీ. సలకం చెరువు రైతులు ఒకే ఒక్క పంటను పండిస్తారు, రబీలో ఒకే ఒక్క పంటను పండిస్తారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, 13th క్వశ్చన్, డాష్ చెట్ల ఆకులు గొర్రెలకు ఆహారం. ఫస్ట్ ఆప్షన్ చింత చెట్టు, సెకండ్ ఆప్షన్ చిగర చెట్లు, థర్డ్ ఆప్షన్ వేప చెట్లు, ఫోర్త్ ఆప్షన్ రాగి చెట్లు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ చిగర చెట్లు, రెండవది కరెక్ట్ ఆన్సర్ అనమాట. గొర్రెలకు చిగర చెట్లు ఆకులు ఆహారంగా తీసుకుంటాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్, ఖరీఫ్ సీజన్ ఏ నెల నుండి ఈ నెల వరకు ఉంటుంది? ఫస్ట్ ఆప్షన్ జనవరి టు ఏప్రిల్, రెండో ఆప్షన్ ఏప్రిల్ టు జూన్, మూడో ఆప్షన్ జూన్ టు అక్టోబర్, నాలుగో ఆప్షన్ అక్టోబర్ టు డిసెంబర్. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, జూన్ టు అక్టోబర్. ఖరీఫ్ సీజను జూన్ నెల నుండి అక్టోబర్ నెల వరకు ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి, 15th క్వశ్చన్, సలకం చెరువు వాసులు జూన్ జూలై నెలలలో వర్షాలు కురిస్తే ఏ పంటలు వేస్తారు? ఫస్ట్ ఆప్షన్ కంది, సెకండ్ ఆప్షన్ జొన్న, థర్డ్ ఆప్షన్ వేరుశెనగ, ఫోర్త్ ఆప్షన్ వరి. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ వేరుశెనగ, థర్డ్ వన్, వేరుశెనగ వేస్తారు జూన్ జూలై నెలలో వర్షాలు కురిస్తే వేరుశెనగని సలకం చెరువు వాసులు పంట వేస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సలకం చెరువుకు సంబంధించి సరికానిది. ఫస్ట్ వన్, గ్రామంలో 5 నుండి 10 మంది రైతులకు మాత్రమే గొట్టపు బావులు ఉన్నాయి. సెకండ్ ఆప్షన్, పూర్వం గ్రామంలో రాగి సజ్జ పంటలు పండించేవారు. థర్డ్ వన్, 20 లేదా 30 ఏళ్ల నుండి వారు పండించే పంటలో మార్పులు వచ్చాయి. ఫోర్త్ ఆప్షన్, గ్రామంలో దాదాపు 50% మంది పశుపోషణ చేపట్టారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్, గ్రామంలో దాదాపు 50% మంది పశుపోషణ చేపట్టారనేది సరికానటువంటిది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, 17th క్వశ్చన్, క్రింది వాణిలో సలకం చెరువుకు సంబంధించి సరైన వాక్యము. ఫస్ట్ వన్, గ్రామంలో 1200 మంది ప్రజలు ఉన్నారు. రెండో ఆప్షన్, 200 కుటుంబాల వారికి
అత్యధిక భూమి ఉంది. థర్డ్ వన్, ముగ్గురు రైతులకు మాత్రమే 20 ఎకరాలు మించి ఉంది. ఫోర్త్ వన్, పై వన్ని. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. So the answer is fourth one. పై వన్ని సరైనటువంటి వాక్యాలే. ఇవన్నీ కూడా సలతం చెరువులో ఉన్నటువంటి జనాభాకు సంబంధించినటువంటి సరైన వాక్యాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్, తౌడు భూముల్లో ఎక్కువగా ఏ లవణాలు కనిపిస్తాయి? ఒకటి ఆమ్ల లవణాలు, రెండు క్షార లవణాలు, మూడు తటస్థ లవణాలు, నాలుగు ఏదీ కాదు. సరైనటువంటి ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ క్షార లవణాలు. సో చౌడు భూముల్లో క్షార లవణాలు ఎక్కువగా కనిపిస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి, 19th క్వశ్చన్, సలకం చెరువు రైతులు గొట్టపు బావుల కోసం ఎన్ని అడుగుల లోతు వరకు వెళ్తారు? ఫస్ట్ ఆప్షన్ 500 అడుగులు, సెకండ్ ఆప్షన్ 1000 అడుగులు, థర్డ్ ఆప్షన్ 1250 అడుగులు, ఫోర్త్ ఆప్షన్ 1500 అడుగులు. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1000 అడుగుల లోతు వరకు వెళ్తారు. గొట్టబావుల కోసము 1000 అడుగుల లోతు వరకు వెళ్తారు. సో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 20th క్వశ్చన్, స్క్రీన్ మీద చూడండి, బైసన్ కొండలకి గల మరొక పేరు. ఒకటి అడవి ఎద్దు కొండలు, రెండు అడవి దున్నపోతు కొండలు, మూడు అడవి సింహం కొండలు, నాలుగు పైవన్ని. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, అడవి దున్నపోతు కొండలు. మరొక పేరు బైసన్ కొండలకు అడవి దున్నపోతు కొండలని మరొక పేరు కలదు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, 21st క్వశ్చన్, బైసన్ కొండలు ఏ జిల్లాలో వ్యాపించి ఉన్నాయి? ఒకటి పశ్చిమ గోదావరి కృష్ణ, రెండవ ఆప్షన్ ఉభయ గోదావరి విశాఖ, మూడవ ఆప్షన్ ఖమ్మం ఉభయ గోదావరి, నాలుగో ఆప్షన్ తూర్పు గోదావరి ఖమ్మం. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, ఖమ్మం ఉభయ గోదావరి. ఖమ్మం ఉభయ గోదావరి జిల్లాల్లో బైసన్ కొండలు వ్యాపించి ఉన్నాయి. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, 22 క్వశ్చన్ నెంబర్ 22, గోదావరి నది యొక్క ఉపనదులు. ఫస్ట్ ఆప్షన్ తుంగభద్ర పెన్న, సెకండ్ ఆప్షన్ కృష్ణా వేదవతి, థర్డ్ ఆప్షన్ మూసి దామోదర్, ఫోర్త్ ఆప్షన్ శబరి సీలేరు. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ గోదావరికి ఉపనదులు శబరి సీలేరు. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. శబరి సీలేరు అనేవి గోదావరి యొక్క ఉపనదులు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, 23rd క్వశ్చన్ నెంబర్ 23rd, ఈ క్రింది ఏ ప్రాంతంలో
కొండరెడ్లు నివసించడం లేదు. కొండరెడ్లు నివసించడం లేదు. ఫస్ట్ వన్ వేలేరు, సెకండ్ వన్ దమ్మపేట, థర్డ్ వన్ నేలకొండపల్లి, ఫోర్త్ వన్ కుక్కనూరు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ నేలకొండపల్లి, థర్డ్ వన్ నేలకొండపల్లిలో కొండరెడ్లు నివసించడం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి, 24th క్వశ్చన్. కొండరెడ్డి గ్రామం అనగా ఎన్ని గుడిసెల సముదాయం? ఒకటి ఆప్షన్ 2-3 గుడిసెలు, రెండో ఆప్షన్ 4-5 గుడిసెలు, మూడో ఆప్షన్ 7-10 గుడిసెలు, నాలుగో ఆప్షన్ 9-10 గుడిసెలు. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4-5 గుడిసెలు. కొండరెడ్డి గ్రామంలో గుడిసెలు ఎన్ని ఉన్నాయంటే 4-5 గుడిసెలు మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, 25th క్వశ్చన్. ఉత్తర దిశ నుండి ప్రవహించే శబరి గోదావరితో సంగమించే ప్రాంతంలో ఉన్న గ్రామం. 1 పెనమకూరు, 2 కూనవరం, 3 చింతపల్లి, 4 కుక్కనూరు. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ కూనవరం, సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అనమాట. శబరి గోదావరితో సంగమించే ప్రాంతంలో ఉన్న గ్రామము కూనవరం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి, 26th క్వశ్చన్. కూనవరం నుంచి కొండ పాదపీఠం వద్ద ఉన్న గ్రామం. 1 భగవాన్పురం, 2 వనస్థలీపురం, 3 గంగాపురం, 4 వెంకటాపురం. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ భగవాన్పురం. భగవాన్పురం ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. కూనవరం నుంచి కొండపాదపీఠం వరకు ఉన్న గ్రామం భగవాన్పురం. సో నెక్స్ట్ క్వశ్చన్, 27th. పోడు అనే ప్రత్యేక వ్యవసాయ విధానం ద్వారా పంటలను సాగు చేసేవారు ఎవరు? 1 చెంచులు, 2 లంబాడీలు, 3 కొండరెడ్లు, 4 పైవారందరూ. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కొండరెడ్లు. కొండరెడ్లు పోడు అనే ఒక ప్రత్యేక వ్యవసాయ విధానం ద్వారా పంటల్ని పండించేవారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, 28th క్వశ్చన్. స్థల మార్పిడి వ్యవసాయానికి మరి ఒక పేరు. ఫస్ట్ వన్ పోడు, సెకండ్ వన్ జూమ్, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ 5 ఏవీ కావు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, 1 మరియు 2. అంటే పోడు, జూమ్, స్థల మార్పిడికి మరొక పేరు పోడు అనొచ్చు, లేదా జూమ్ వ్యవసాయం అని కూడా అనొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 29th క్వశ్చన్.
బైసన్ కొండల్లో ఏ నెలలో వర్షాలు ఆగిపోతాయి? ఒకటి సెప్టెంబర్ నెల, రెండు జూన్ నెల, మూడు మే నెల, నాలుగు నవంబర్ నెల. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ అయితే చేయండి. So the answer is నవంబర్ నెల. నవంబర్ నెలలో వర్షాలు ఆగిపోతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్క్రీన్ మీద, 30th క్వశ్చన్. ఏ ఏ నెలలలో కొండరెడ్లు మొదళ్ళు తగలబెడతారు? ఒకటి జనవరి ఫిబ్రవరి, రెండు ఫిబ్రవరి మార్చి, మూడో ఆప్షన్ మార్చి ఏప్రిల్, నాలుగో ఆప్షన్ ఏప్రిల్ మే. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏప్రిల్ మే నెలలో మొదలు తగలబెడతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 31, క్వశ్చన్ నెంబర్ 31. కొండరెడ్లు పండించే అతి ముఖ్యమైన పంట. ఫస్ట్ ఆప్షన్ రాగులు, సెకండ్ ఆప్షన్ జొన్నలు, థర్డ్ ఆప్షన్ సజ్జలు, ఫోర్త్ ఆప్షన్ కొర్రలు. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ జొన్నలు. కొండరెడ్లు పండించే అతి ముఖ్యమైన పంట సెకండ్ వన్ జొన్నలు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 32, క్వశ్చన్ నెంబర్ 32. కొండరెడ్లు పండించే పంటలో ప్రధానమైన పంట కానిది? ఫస్ట్ వన్ కందులు, సెకండ్ వన్ పెసర్లు, థర్డ్ వన్ వరి, ఫోర్త్ వన్ నువ్వులు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ప్రధానమైన పంట కానిది వరి. కొండరెడ్లు పండించే పంటలో ప్రధానమైన పంట కానిది వరి. వరిని పండించే వాళ్ళు కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ 33, క్వశ్చన్ నెంబర్ 33. కొండరెడ్లు సుమారు ఎన్ని సంవత్సరాలు పోడు భూమిని సాగు చేస్తారు? ఫస్ట్ ఆప్షన్ 1 నుండి 2 సంవత్సరాలు, రెండో ఆప్షన్ 3 నుండి 4 సంవత్సరాలు, మూడో ఆప్షన్ 5 నుండి 6 సంవత్సరాలు, నాలుగో ఆప్షన్ 7 నుండి 8 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 3 నుండి 4 సంవత్సరాలు వారు పోడు భూమిని యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి, 34, క్వశ్చన్ నెంబర్ 34. పోడు భూముల్లో ఎకరానికి జొన్నల సగటు ఉత్పాదకత ఎంత? పోడు భూముల్లో ఎకరానికి జొన్నల సగటు ఉత్పాదకత ఎంత? ఒకటో ఆప్షన్ 150 కేజీలు, రెండో ఆప్షన్ 250 కేజీలు, మూడో ఆప్షన్ 350 కేజీలు, నాలుగో ఆప్షన్ 500 కేజీలు. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద రైట్ ఆప్షన్ ఈజ్ 250 కేజీస్, 250 కేజీలు సగటు ఉత్పాదకత. ఎకరాకి సగటు ఉత్పాదకత 250 కేజీలు. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 35, క్వశ్చన్ నెంబర్ 35.
కొండరెడ్లకు ఆహారంలో అత్యధిక భాగం ఎక్కడి నుండి లభిస్తుంది? ఫస్ట్ ఆప్షన్ వ్యవసాయం ద్వారా, సెకండ్ ఆప్షన్ పెరటి తోట ద్వారా, థర్డ్ ఆప్షన్ అడవిలో వేట ద్వారా, ఫోర్త్ ఆప్షన్ పై అన్నిటి ద్వారా. సో రైట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. So the answer is second one, పెరటి తోట. వారికి అధిక ఆహారం వాళ్ళు సంపాదించుకునే అధిక ఆహారము వారి యొక్క పెరటి తోట నుంచి సంపాదించుకుంటారు. సో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 36th. కరికొమ్ములు అనగా ఆప్షన్ 1 లేత వెదురు చిగుర్లు, ఆప్షన్ 2 ముదురు వెదురు చిగుర్లు, ఆప్షన్ 3 ఎండిపోయిన వెదురు చిగుర్లు, ఆప్షన్ 4 లేత టేకు చిగుర్లు. కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ లేత వెదురు చిగుర్లు. కరికొమ్ములు అంటే లేత వెదురు చిగుర్లు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, 37th క్వశ్చన్. జిలుగు అనే పానీయాన్ని ఏ కాలంలో ప్రత్యేకంగా సేవిస్తారు? ఫస్ట్ వన్ వర్షాకాలం, సెకండ్ వన్ వేసవికాలం, థర్డ్ వన్ చలికాలం, ఫోర్త్ వన్ అన్ని కాలాల్లో. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్లో తెలపండి. So the answer is second one, వేసవికాలం. వేసవికాలంలో జిలుగు అనేటువంటి పానీయాన్ని ప్రత్యేకంగా సేవించేవాళ్ళు. సో నెక్స్ట్ క్వశ్చన్ 38. కొండరెడ్లు సేకరించే ముఖ్యమైన అడవి ఉత్పత్తులు. ఫస్ట్ ఆప్షన్ చింతపండు, తేనె. సెకండ్ ఆప్షన్ వెదురు బొంగులు, చింతపండు. థర్డ్ ఆప్షన్ తేనె, వెదురు బొంగులు, చిగుర్లు. ఫోర్త్ ఆప్షన్ పండ్లు, జంతువులు. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, తేనె వెదురు బొంగుల చిగుర్లు. ఈ రెండింటిని అడవి నుంచి ఉత్పత్తులు తీసుకుంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 39th క్వశ్చన్. కొండరెడ్ల ప్రధాన పండుగ. ఫస్ట్ వన్ మామిడి పండుగ, సెకండ్ వన్ గోంగూర పండుగ, థర్డ్ వన్ ముత్యాలమ్మ పండుగ, ఫోర్త్ వన్ పచ్చ పండుగ. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ కొండరెడ్ల ప్రధాన పండుగ మామిడి పండుగ. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, మామిడి పండుగ. సో నెక్స్ట్ క్వశ్చన్ 40th క్వశ్చన్, 40 క్వశ్చన్ నెంబర్ 40. పొడవైన కర్ర పాతి వేప మండలు కట్టి ఏ దేవతగా భావించి ఆరాధిస్తారు? ఫస్ట్ ఆప్షన్ పోలేరమ్మ, సెకండ్ ఆప్షన్ అంకాలమ్మ, థర్డ్ ఆప్షన్ ముత్యాలమ్మ, ఫోర్త్ ఆప్షన్ ఎల్లమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ముత్యాలమ్మ. ముత్యాలమ్మకు
ముత్యాలమ్మగా ఆరాధిస్తారన్నమాట. ఒక కర్రపాతి, దానికి వేపమండలి కట్టి ఒక దేవతగా ఆరాధిస్తూ ఉంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 41, క్వశ్చన్ నెంబర్ 41, గోంగూర పండుగ ఏ నెలలో వస్తుంది? ఫస్ట్ వన్ జూన్ నెల, సెకండ్ ఆప్షన్ జూలై నెల, థర్డ్ ఆప్షన్ ఆగస్టు నెల, ఫోర్త్ ఆప్షన్ సెప్టెంబర్ నెల. కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ గోంగూర పండుగను సెప్టెంబర్ నెలలో జరుపుకుంటారు. సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, సెప్టెంబర్ నెల, గోంగూర పండుగ సెప్టెంబర్ నెల. సో నెక్స్ట్ క్వశ్చన్ 42, క్వశ్చన్ నెంబర్ 42, కొండరెడ్ల కుటుంబ విధానం. ఫస్ట్ ఆప్షన్ చిన్న కుటుంబం, సెకండ్ ఆప్షన్ ఉమ్మడి కుటుంబం, థర్డ్ ఆప్షన్ వెస్ట్ కుటుంబం, ఫోర్త్ ఆప్షన్ ఎవరికి వారుగా జీవిస్తుంటారు. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ వెస్ట్ కుటుంబం, వెస్ట్ కుటుంబం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది 43, క్వశ్చన్ నెంబర్ 43, ఈ క్రింద ఇచ్చిన వాటిలో సరైన వాక్యం. ఒకటి, ఇసుక భూములను తేమలను కలిగి ఉంటాయి. సెకండ్ ఆప్షన్, నల్లరేగడి భూములు ఎక్కువ తేమను కలిగి ఉంటాయి. థర్డ్ ఆప్షన్, నల్లరేగడి ఇసుక భూములు తేమను కలిగి ఉంటాయి. ఫోర్త్ ఆప్షన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ నల్లరేగడి భూములు ఎక్కువ తేమను కలిగి ఉంటాయి. సో సరైనటువంటి వాక్యం అది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 44, క్వశ్చన్ నెంబర్ 44, చెరకు పంట సాగు చేస్తే ఎన్ని నెలల తర్వాత చేతికి వస్తుంది? క్వశ్చన్ ఆప్షన్ వన్, 3 నుంచి 5 నెలలు. ఆప్షన్ 2, 7 నుంచి 9 నెలలు. ఆప్షన్ 3, 9 నుంచి 12 నెలలు. ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 9 నుంచి 12 నెలలు. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. 9 నుంచి 12 నెలలు చెరుకు పంట సాగు చేస్తే 9 నుంచి 12 నెలల లోపల చేతికి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 45, క్వశ్చన్ నెంబర్ 45, ఆంధ్రప్రదేశ్ పీఠభూములు చాలా వరకు ఈ పీఠభూమిలోనే ఉన్నాయి. ఫస్ట్ వన్ ఉత్తర, సెకండ్ వన్ తూర్పు, థర్డ్ వన్ పడమర, ఫోర్త్ వన్ దక్కన్ పీఠభూమి. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ దక్కన్ పీఠభూమి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్క్రీన్ మీద 46, కడప అనంతపురం జిల్లాలోని పీఠభూమి ప్రాంతానికి చేరాలంటే మనం ఏ గుట్టలను ఎక్కాల్సి ఉంటుంది? కడప అనంతపురం జిల్లాలోని పీఠభూమి ప్రాంతానికి చేరాలంటే మనం ఏ గుట్టలను ఎక్కాల్సి ఉంటుంది? ఫస్ట్ వన్ వెలికొండలు, సెకండ్ వన్ బైసన్ కొండలు, థర్డ్ వన్ పాలకొండలు, ఫోర్త్ వన్ వెలికొండ గుట్టలు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ వెలికొండ గుట్టలు. సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 47. కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ వన్ నవీన శిలాయుగం, ఆప్షన్ టూ కొత్త రాతి యుగం, ఆప్షన్ త్రీ మానవాభివృద్ధి యుగం, ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు రెండు. సరైనటువంటి ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, ఒకటి మరియు రెండు, నవీన శిలాయుగము, కొత్త రాతి యుగము. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 48th క్వశ్చన్. 48th క్వశ్చన్, డిసెంబరు నెల నుండి వేసే శీతాకాలం పంటను ఇలా పిలుస్తారు. ఒకటి సాల్వా, రెండు కాల్వా, మూడు మాల్వా, నాలుగు దాల్వా. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ దాల్వా. డిసెంబరు దాల్వా, డి ద డిసెంబర్ నెల వేసేటువంటి పంటను శీతాకాలం పంట దాల్వా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 49th క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. సలకం చెరువుకు వెళ్ళే దారిలో ఉన్న చెరువు పేరు. ఒకటి సింగనమల చెరువు, రెండు నాగినాయిని చెరువు, మూడు మొలకల చెరువు, నాలుగు ధర్మవరం చెరువు. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్లో తెలపండి. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ సింగనమల చెరువు. సలకం చెరువుకు వెళ్ళే దారిలో ఉన్న చెరువు పేరు సింగనమల చెరువు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఎగ్జామ్ 50 క్వశ్చన్ నెంబర్ 50. పోడు లేదా జూమ్ వ్యవసాయ విధానం ఈ ఈశాన్య రాష్ట్రాలలో అమల్లో ఉంది. సో ఫస్ట్ వన్ ఛత్తీస్గఢ్, అరుణాచల ప్రదేశ్. సెకండ్ ఆప్షన్ అరుణాచల ప్రదేశ్, అస్సాం. థర్డ్ ఆప్షన్ మిజోరాం, ఛత్తీస్గఢ్. ఫోర్త్ ఆప్షన్ మేఘాలయ, మణిపూర్. సో రైట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. So the right answer is first one ఛత్తీస్గఢ్, అరుణాచల ప్రదేశ్. ఈశాన్య రాష్ట్రాల్లో పోడు జూమ్ వ్యవసాయ విధానము ఈశాన్య రాష్ట్రాల్లో ఇంకా అమల్లో ఉందన్నమాట, ఛత్తీస్గఢ్, అరుణాచల ప్రదేశ్. సో ఈ ఎగ్జామ్లో ఎవరెవరికి ఎన్నెన్ని మార్కులు వచ్చాయో కామెంట్ అయితే చేయండి. సో దానికన్నా ముందుగా లైక్ చేయడం దయచేసి మర్చిపోవద్దండి ప్లీజ్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ ట్రూత్ఫుల్ డే.